ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనేటువంటి ఓ మహత్తరమైనటువంటి కార్యక్రమాలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగినటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్లో విద్యగా ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా నిన్న అమ్మఒడి, అదేవిధంగా నాడు నేడు అంటే గతంలో ఏ విధంగా ఈ స్కూల్స్ ఉన్నాయి, ఈరోజు ఏ విధంగా ఈ స్కూల్స్ను డెవలప్ చేయాలనే ఉద్దేశం జరిగి మాత్రమైనటువంటి కార్యక్రమంలో పెద్దలు ఈ స్కూల్ కమిటీకి తల్లుల వాళ్ళ బిడ్డలని బిడ్డల తల్లుల్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా పెద్దలు ఎక్స్ ఎంపీపీ అధ్యక్షులు చేరెడ్డి పట్టాభిరెడ్డి రామిరెడ్డి గారు, అనమాల ప్రభాకర్ రెడ్డి గారు దీని కమిటీ సభ్యులుగా కూడా ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో తల్లుల కమిటీ ఆధ్వర్యంలో నాడు నేడు అనేటువంటి ఈ మహత్తరమైన కార్యక్రమంలో చాలా గొప్పగా చేయాలని ఉద్దేశం జరుగుతాము. నిన్న అమ్మఒడి అనే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 15,000 రూపాయలు చొప్పనేసినటువంటి ఆ డబ్బు తీసుకున్న తల్లిదండ్రులు దారిలో కల్పించి, అయ్యా మన ముఖ్యమంత్రి వర్యులు నిన్న వేసినటువంటి డబ్బు మాకు అందింది, మా బ్యాంకు ఖాతాలో జమ అయింది అని ఆ తల్లు చెప్పేటప్పుడు నిజంగా హృదయ విదారకంగా కళ్ళకి నీళ్ళు వస్తుంది. ఎంత గొప్ప కార్యక్రమాన్ని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా చెప్పింది రీఎంబర్స్మెంట్ కార్యక్రమాన్ని చేశాడు ఈ రాష్ట్రంలో, అదేవిధంగా ముక్కును వేలేసే విధంగా సుదీర్ఘమైన పాదయాత్రలో భాగంగా నేను నా తండ్రి ఒక అడిగేస్తే నేను 2 అడుగులు ముందుకేస్తాను అని చెప్పినటువంటి మాట నిలబెట్టుకునే ప్రయత్నం చాలా గొప్పగా జరుగుతూ ఉంది. దేశమంతా కూడా ఎదురు చూస్తూ ఉంది, మేధావర్గం అంతా కూడా ప్రశంసిస్తున్నారు ముఖ్యమంత్రి గారిని. అటువంటి మహత్తరమైన కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములం కావటం మా అదృష్టంగా భావిస్తున్నాం. మేమందరం కూడా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బిడ్డల తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఆ మహనీయుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారో, కలకాలం ఈ రాష్ట్రానికి సురక్షితమైనటువంటి ముఖ్యమంత్రిగా బ్రతుకున్నంతకాలం ఈ భూమి మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ ఫలాలు ఈ ప్రజలకు అందించాలని కోరుకుంటున్నాను. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.